అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఈ విధంగా వరలక్ష్మి అమ్మవారిని అందంగా చీరతో అలంకరించుకోండి. చూడముచ్చటగా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదండి. మీరు కూడా చాలా సింపుల్గా ఈ విధంగా వరలక్ష్మి అమ్మవారిని సిద్ధం చేసుకోవచ్చండి. అయితే ఈ వీడియో చూసే ముందుగా మన ఛానల్లో ఆల్రెడీ 2 మెథడ్స్ పెట్టానండి, చీరతో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో. ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూడండి, అప్పుడు ఈ వీడియో చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. వీడియో లింక్స్ అన్నీ ఇస్తానండి. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, శ్రావణ మాసంలో మనం పూజలు ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, తోరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, శ్రావణ మాసంలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు, వీటన్నింటి గురించి పూర్తిగా మన ఛానల్లో చెప్పానండి. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారికి చీరతో చాలా ఈజీగా మనము ఈ విధంగా అందంగా అలంకరణ అనేది చేసుకోవచ్చండి. ఈ అలంకరణ కోసం ముందుగా మనం ఒక చీరను తీసుకొని చీరకి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా చక్కగా కుచ్చుళ్ళు అనేది పెట్టుకోవాలండి. పైన కుచ్చుళ్ళు పెట్టుకుంటూ కింద వరకు నీట్గా ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కుచ్చుళ్ళు అటు ఇటు జరగకుండా ఉండాలంటే 2 క్లిప్స్ తీసుకొని పై పార్ట్ దగ్గర ఒక క్లిప్ పెట్టుకోవాలండి, కింద పార్ట్ దగ్గర ఒక క్లిప్ అనేది పెట్టుకోవాలి. కుచ్చుళ్ళు అలా అయితే కదలకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉంటాయి. ఆ తర్వాత పళ్ళు పార్ట్ని ఈ విధంగా మనము చక్కగా కుచ్చుళ్ళు పళ్ళు పార్ట్ దగ్గర కూడా పెట్టుకోవాలండి. చూసారు కదండి, స్టెప్స్ అనేవి నీట్గా ఈ విధంగా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఈ మెథడ్ అయితే చాలా ఈజీ మెథడ్ అండి. ఎవరైనా కూడా ఒక్కసారి చూస్తే చాలా సింపుల్గా మనం అమ్మవారికి చీరతో అలంకరణ అనేది చేసుకోవచ్చండి. పళ్ళు పాట అనేది చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్స్ చేసుకొని మనం క్లిప్ సహాయంతో కానీ ఫ్లెక్కర్ సహాయంతో కానీ ఈ విధంగా ఈ కుచ్చులు అనేవి కదలకుండా నీట్గా పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం స్టార్టింగ్ పాయింట్లో ఈ విధంగా మనం కుచ్చులు పెట్టుకున్నాం కాబట్టి సెంటర్లోకి చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా మనం తీసుకున్న శారీ అనేది కుచ్చులు మనకి ఎంతవరకు అయితే అవసరం ఉంటాయో ఆ విధంగా మనము ఫోల్డింగ్ అనేది చేసుకొని చక్కగా ఈ విధంగా బోర్డర్ అనేది కనిపించేలాగా మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని చక్కగా అలంకరణ అనేది చేసుకోవచ్చండి.